కృషి చేయాలని పిలుపునిస్తూ అనేక సంస్థలు సంఘాలు విద్యార్థులు పలు రూపాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రానున్న వినాయక చవితి పర్వదినాన లోహపు గణపతి విగ్రహాలను బహిష్కరించి మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే పార్ధు ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని 77 వార్డు కమ్యూనిటీ హాల్లోనూ ఉచితంగా మట్టి వినాయకుని ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా స్టార్ మేకర్ సత్యానంద్ హాజరయ్యారు. అతని చేతుల మీదుగా స్థానికులకు మట్టి విగ్రహాలను పంపిణీ గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవ మనుగుడికు తీరని విఘాతం కలిగిస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని అన్నారు. భావితరాలకు మంచి గాలి నీరును అందించాలంటే ముందుగా పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సొసైటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. సందర్భాన్ని బట్టి సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొందుతున్న పార్ధు ఫౌండేషన్ సొసైటీ సభ్యులు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆశించారు. ఫ్యూచర్లో ఇది బిగినింగ్ క్యాంప్ కాబట్టి ఇది ఫ్యూచర్లో ఇలాగే జీవీఎంసీ వారి సహకారంతో ఇతర క్లినిక్స్ వాళ్ళ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి ఉపయోగపడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నానండి. ఈ సందర్భంగా మట్టి ప్రతిమలు వినాయక చవితి సందర్భంగా కొంతమందికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అది కూడా చాలా సంతోషించవలసిన విషయం. దేశంలో భాగంగా గత 5 సంవత్సరాల నుంచి అందరిలో ప్రజల్లో చైతన్యం వస్తుంది. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ భూతాన్ని తరిమి మట్టి గణపతితో గణపతిని పూజిస్తే మనకి కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయని నమ్మకంతో, అలాగే కాలుష్యం కూడా అరికట్టాలని భాగం దాంట్లో భాగస్వాములు అవుదామని చెప్పి పార్ధు వెల్ఫేర్ సొసైటీ పేరుతోటి మట్టి గణపతులు పంచడం జరిగింది. అలాగే బీపీ షుగర్ ఉన్నవాళ్ళకి, డెంటల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళకి అందరికీ ఉచితంగా ఇక్కడ చికిత్స చేయడం, మందులు ఇవ్వడం, ఔషధాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా